అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జాయ్ తుఫాను తీరం వైపు దూసుకొస్తుంది. రేపు సాయంత్రానికి గుజరాత్ తీరాన్ని తాకనుంది. తుఫాన్ ముంచుకొస్తుండడంతో ఇప్పటికే గుజరాత్ అల్లకల్లోలంగా మారిపోయింది. పెను తీవ్ర తుఫానుగా మారిన బిపర్జాయ్ గురువారం సాయంత్రం గుజరాత్లోని జఖో పోర్టు సమీపంలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తుఫాను ప్రభావం గుజరాత్పై తీవ్ర స్థాయిలో ఉండవచ్చని, రాష్ట్రంలో పెను విధ్వంసం సృష్టించే ప్రమాదం ఉందని వెల్లడించింది. తుఫాను తీరాన్ని తాకే సమయంలో గరిష్టంగా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. సౌరాష్ట్ర కచ్ తీరాల్లో 6 మీటర్ల ఎత్తున కెరటాలు ఎగిసిపడతాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే గుజరాత్ రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల భారీ వృక్షాలు నేలకొన్నాయి. ఇళ్ల పైకప్పులు గాలికి ఎగిరిపోయాయి. గురువారం కూడా ఆయా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ మేరకు గుజరాత్లోని సౌరాష్ట్ర, ద్వారక, కచ్ తీరాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఐఎండీ హెచ్చరికలతో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైంది. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 30,000 మందిని అధికారులు తాత్కాలిక షెల్టర్లకు తరలించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 95 రైళ్లను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. జూన్ 15 వరకు ఈ రైళ్లను తాత్కాలికంగా క్యాన్సిల్ చేసినట్టు వెల్లడించారు. మరోవైపు తుపాను ప్రభావంతో గుజరాత్ సహా 8 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గుజరాత్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గోవా రాష్ట్రాలతో పాటు డామన్, డయ్యూ, లక్షద్వీప్, దాద్రానగర్ హవేలీ కేంద్రపాలిత ప్రాంతాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.